సిద్దిపేట జిల్లా చేరియాల మండల కేంద్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామ వీఆర్ఏలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యాన్ని నిరసిస్తూ ప్రభుత్వం హామీలను నెరవేర్చకపోవడంతో వీఆర్ఏ జేఏసీ కార్యాచరణలో భాగంగా చేరియాల మద్దూరు దూల్మిట కుమరవెల్లి మండలాల వీఆర్ఏలు తహసీల్దార్ కార్యాలయం ముందు నిరవధిక సమ్మె ఎనిమిదో రోజు వంటవార్పు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వీఆర్ఏలు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా పలు సందర్భాల్లో ఇచ్చిన హామీలు వీఆర్ఏలకు పే స్కూల్ ప్రమోషన్స్ వయసు పైబడిన వారి స్థానంలో వారసులకు ఉద్యోగానికి సంబంధించినటువంటి జీవో విడుదల పట్ల జాప్యాన్ని నిరసిస్తూ జేఏసీ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె చేపట్టినట్లు వారు తెలిపారు. ప్రభుత్వం స్పందించి వెంటనే జీవో విడుదల చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో చేరియాల మద్దూరు దూల్మిట కుమరవెల్లి మండలాల వీఆర్ఏలు పాల్గొన్నారు. వీఆర్ఏ జేఏసీ పిలుపు మేరకు ఈ రోజు 8వ రోజు వంట వార్పుతో మా నిరసన తెలిపాము. మా కోరికలు కావాలి. అవేంటంటే మా హక్కులు, అవి మా హక్కులు ఏదైతే ఉన్నాయో పేస్కే జీవో విడుదల చేయాలి. అర్హత కలిగిన వీఆర్ఏలందరికీ ప్రమోషన్స్, అలాగే 55 ఇయర్స్ నిండిన వీఆర్ఏలకు కారణ నియామకాలు జీవో రిలీజ్ చేసే వరకు మా పోరాటం ఉధృతంగా ఉంటుందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మద్దూరు కుమరవెల్లి చేరియాల దూల్మిట వీఆర్ఏలము నిరవధికంగా 8వ రోజు సమ్మె సాగిస్తున్నాము. ఇవాళ వంటవార్పు కార్యక్రమం చేసుకున్నాము. కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన ప్రకారము 50 సంవత్సరాల వారికి ప్రమోషన్లు ఇవ్వాలి, విద్యార్హత కలిగిన వాళ్ళకు వారసులకు ప్రమోషన్లు ఇవ్వాలి, ఈ పేస్కల్ జీవో వెంటనే విడుదల చేయాలి. మాకు కేసీఆర్ అన్నమాటలే తప్ప మేము వేరే మాటలను మేము కోరుకుంటలేము. ఆ సార్ అసెంబ్లీ ఇచ్చిన ప్రకారమే మాకు జీవో ఇవ్వాలి. లేకపోతే అసలు జీవో ఇచ్చేదాకా మేము ఎన్ని రోజులైనా నిర్వహిక సమ్మె చేయగలుగుతాము. లాస్ట్కి వస్తే ఎంత మా బతుకులే ఆమె మాత్రం బాగుండదు. కేసీఆర్ సార్ వేడుకుంటాం. తెలంగాణ రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు మేము 8వ రోజు నిరవధిక సమ్మెలో పాల్గొంటున్నాము. ఈరోజు వంట వార్పు కార్యక్రమాన్ని వెలుగుచ్చాము. ఎందుకంటే 2017లో 2019లో 2022లో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు తమ హామీలను మాకు ఇచ్చాడు. ఏంటంటే పే స్కేల్ విడుదల చేస్తానని, మరి ఒకటి 55 సంవత్సరాలు పైబడిన వారికి వారసత్వ ఉద్యోగాలు, మంచి మంచి చదువులు చదివిన వారికి ప్రమోషన్లు ఇస్తానని మాకు అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చారు. మేము ఆ హామీలు మాకు నెరవేర్చేందుకే మేము ఈ నిరవధిక సమ్మెలో పాల్గొంటున్నాము. మాకు ఈ యొక్క హక్కులను మాయమాకిస్తే మేము సమ్మెను విరమించుతాం, లేదంటే చాలా ఉద్రిక్తంగా చేస్తామని మా వీఆర్ఏల తరపున మేము డిమాండ్ చేస్తున్నాము. మద్దూరు దూల్మిట ఏరియాల కుమరవెల్లి మండలాల మా ఏరియాలందరము సమ్మెకు సమ్మె చేస్తున్నాము. ఈరోజు వంట కార్యక్రమం సుదా చేయడం జరిగింది. అట్లాగే మాకు 2022-20 వరకున్నటువంటి మీ పేస్కేల్ మీరు అన్నారు. ఆ రోజు మీరు అసెంబ్లీలో సాక్షిగానే మాట్లాడారు కాబట్టి మాకు ఇవ్వాలని చూస్తా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అట్లాగే మా తాత ముత్తాల నుంచి చూస్తా మేము వ్యక్తి సేకరణ చేసి 10 రూపాయలకు జీతం కానిచెల్లి నేను నా వయసు వరకు నా 50 సంవత్సరాల వయసు అప్పటి నుంచి అయితే మాత్రం మా నాయన 100 రూపాయల కానీ తీసుకొచ్చిన జీతం. అటువంటి వాళ్ళని ఇవాళ పక్కకు నుంచి